సాంస్కృతిక పునరుజ్జీవనం. పునరుజ్జీవనానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ విద్యా విధానం. లార్డ్ మెకాలే 1835లో ఆంగ్ల మాధ్యమము అధికార మాధ్యమంగా ప్రకటించారు. దీనినే మెకాలే తీర్మానం అంటారు. అభ్యుదయ చట్టాలు బ్రిటిష్ వారిచే ప్రవేశపెట్టబడ్డాయి. 1803లో లార్డ్ విల్లెస్లీ తన 6వ రెగ్యులేషన్తో స్త్రీ శిశుహత్యను నిషేధించాడు. 1829లో లార్డ్ విలియం బెంటింగ్ రామ్మోహన్ రాయ్ కోరికపై 17వ రెగ్యులేషన్తో సతీ సహగమనాన్ని నిషేధించాడు. 1856లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కోరిక మేరకు గవర్నర్ జనరల్ డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. 1856లోనే భారత వారసత్వ చట్టంను లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం మతమార్పిడిలకు గురి అయిన వారికి కూడా ఆస్తి హక్కు కొనసాగించబడుతుంది. బ్రహ్మ సమాజం. 1. పునర్జీవనంలో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్ 1815లో మొట్టమొదటిసారిగా ఆత్మీయ సభను కలకత్తాలో స్థాపించాడు. 1828లో బ్రహ్మసభ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. స్త్రీ జనోద్ధరణ, అభ్యుదయ విద్య మరియు సాంఘిక దురాచార నిర్మూలన బ్రహ్మ సమాజం యొక్క ఉద్దేశాలైనాయి. నిర్గుణోపాసన బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం అయింది. రామ్మోహన్ రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలోకి వచ్చింది. 1866లో బ్రహ్మ సమాజం మొట్టమొదటిసారిగా విడిపోయింది. కేశవ చంద్రసేన్ ఆధ్వర్యాన ఆనందమోహన్ బోస్, శివనారాయణ శాస్త్రి, చిప్లు కర్లు దేవేంద్రనాథ్పై తిరుగుబాటు చేసి బ్రహ్మ సమాజం నుండి విడిపోయి అఖిల భారత బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలోని బ్రహ్మ సమాజం ఆది బ్రహ్మసభగా మిగిలిపోయింది. 1878లో బ్రహ్మ సమాజంలో రెండవ విభజన చోటు చేసుకుంది. కేశవ చంద్రసేన్ అనుచరులు ఆనందమోహన్ బోస్ మరియు ఎస్ఎస్ చిప్లూకర్లు కేశవ చంద్రసేన్పై తిరుగుబాటు చేసి సద్ధర్మో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆంధ్రాలో బ్రహ్మ సమాజం. 1864లో కేశవ చంద్రసేన్ యొక్క ప్రోద్బలం వల్ల మద్రాసులో వేద సమాజం స్థాపించబడింది. దీనికి తొలి అధ్యక్షుడిగా వి రాజగోపాలాచార్యుడు కార్యదర్శిగా వి సుబ్బరాయ శెట్టి వ్యవహరించారు. వారిచే తత్వబోధని అను పత్రిక స్థాపించబడ్డది. కులభేదాలను తొలగించడం, నృత్య ప్రదర్శనలను బహిష్కరించడం, వితంతు పునర్వివాహాలు మరియు స్త్రీ విద్యను ప్రోత్సహించడం వేద సమాజం యొక్క లక్ష్యములైనాయి. 1869లో చెంబేటి శ్రీధర్ నాయుడు వేద సమాజమునకు కార్యదర్శి అయినాడు. వేద సమాజం పేరును దక్కన భారతదేశపు బ్రహ్మ సమాజంగా మార్చాడు. ఇతడు దేవేంద్రనాథ్ ఠాగూర్ రచించిన బ్రహ్మధర్మ అను ధర్మాన్ని తెలుగు తమిళ్లోకి అనువదించాడు. బ్రహ్మ సమాజంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి గ్రంథం ఇది. బ్రహ్మధర్మ 1878లో బ్రహ్మ సమాజ విభజన అనంతరం 1882లో మున్నవ బుచ్చయ్య పంతులు వేద సమాజాన్ని పునరుద్ధరించాడు. బ్రహ్మ పబ్లిక్ ఒపీనియన్ అను పత్రికను స్థాపించాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు బుచ్చయ్య పంతులు ఒక ప్రభావానికి గురైనాడు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం యొక్క శాఖను ప్రార్థనా సమాజం అను పేరుతో వీరేశలింగం పంతులు, ఆయన మిత్రులు 1878లో రాజమండ్రిలో స్థాపించారు. ఈ సంస్థకు అనుబంధంగా 1891లో సత్య సంవర్ధిని అను పత్రిక స్థాపించబడ్డది. 1897లో వీరేశలింగం మద్రాసుకు వెళ్ళినప్పటికీ ప్రార్థనా సమాజ కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతూనే వచ్చాయి. 1905లో తిరిగి వచ్చిన వీరేశలింగం పిఠాపురం మహారాజా ఇచ్చిన 75,000 రూపాయలు విరాళంతో పాఠశాలను స్థాపించి హరిజనులకు ప్రత్యేక ప్రవేశం కల్పించాడు. వీరేశలింగంపై దేశీరాజు పెదవాపయ్య యొక్క ప్రభావం ఎక్కువగా పడ్డది. కాకినాడ ప్రార్థనా సమాజం. ఇది బ్రహ్మ సమాజం యొక్క శాఖగా 1888లో స్థాపించబడ్డది. ఉద్యమానికి రఘుపతి వెంకటరత్నం నాయుడు
నాయకత్వం వహించాడు. సాంఘిక స్వచ్ఛతా ఉద్యమమును ప్రారంభించాడు. 1906లో కాకినాడ యువజన ప్రార్థనా సమాజం అను ప్రత్యేక శాఖ ఏర్పడ్డది. పిఠాపురం మహారాజా ప్రార్థనా సమాజం యొక్క ప్రేరణతో ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి వసతి గృహాలను బాలబాలికల కొరకు కాకినాడలో నిర్మించాడు. కరుణాలయం అను అనాథ శరణాలయాన్ని కూడా స్థాపించాడు. 1910లో కాకినాడ ప్రార్థనా సమాజం యొక్క పేరు బ్రహ్మ సమాజంగా మార్చబడ్డది. బ్రహ్మ సమాజ శాఖలు 1906లో ఏలూరు, నరసాపురం, 1907లో పీఠాపురం, 1910లో రాజోల్లోనూ ఏర్పడ్డాయి. కవికొండల సాంబశివరావు, రాజగోపాలారావు మరియు సోదరి జ్ఞానాంబ బ్రహ్మ సమాజంలో ఇతర ముఖ్య సభ్యులైనారు. గుంటూరులో పిల్లారి శెట్టి సీతారామయ్య భాగవతార్ 1898 నాటికే ప్రార్థనా సమాజ శాఖను స్థాపించాడు. బాపట్లలో పెదబాపయ్య, నెల్లూరులో రాయసం వెంకటశివుడు ఆధ్వర్యంలో ఒక సమాజము, బరంపురంలో జయంతి వెంకటనారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మ సమాజ శాఖలు ఏర్పడ్డాయి. వీటిని సమన్వయం చేయుట కొరకు 1916లో కాకినాడలో ఆంధ్ర బ్రహ్మ మండలి స్థాపించబడ్డది. సమాజ కార్యక్రమములు పాలపర్తి నరసింహం, భక్తాంజలి మరియు బ్రహ్మ మతం అను గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. కవికొండల సాంబశివరావు, కేశవ చంద్రసేని యొక్క జీవనవేదం మరియు బ్రహ్మ గీతోపనిషత్ అనే గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బ్రహ్మ సమాజ ఆశ్రమ పద్ధతిని అనుసరించి 1913 ఫిబ్రవరిలో ఆంధ్ర బ్రహ్మ సాధనాశ్రమం కాకినాడలో స్థాపించబడ్డది. ఆశ్రమ ధర్మ సాధన తెలుగు పత్రికను, సాధన అనే ఇంగ్లీష్ పత్రికను ఆశ్రమము స్థాపించింది.